రాష్ట్రంలో కోవిడ్ పేషెంట్ల కోసం డెడికేటెడ్గా ఇప్పటికే గాంధీ హాస్పిటల్ పనిచేస్తా ఉంది. ఇవాళ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గచ్చిబౌలిలో ఏదైతే మనం ప్రారంభించుకున్నామో దాన్ని కూడా పూర్తి స్థాయిలో కోవిడ్ హాస్పిటల్గా మార్చుకున్నాడు. అలా 1350 బెడ్లకు గాను మంచి ల్యాబ్స్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, అదేవిధంగా వెంటిలేటర్తో కూడిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ మధ్యకాలంలో గాంధీ హాస్పిటల్ నిండుకున్నది కాబట్టి ఆ తదుపరి నింపవలసింది ఇవాళ టిమ్స్ హాస్పిటల్ కాబట్టి ఇవాళ అన్ని ఫ్లోర్లని అన్ని గదులని పూర్తి స్థాయిలో పరిశీలించి ఇంకా ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ కూడా అసెస్ చేసుకొని పేషెంట్ కేర్కి కానీ శానిటేషన్ వర్కర్స్ కానీ డాక్టర్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ మందులకు కానీ లేటెస్ట్గా వాడుతున్న మందులు ఏవైతే ఉన్నాయో టొసిలిజుమాబ్ లాంటిది, ఫైవ్పిరావిర్ లాంటి టాబ్లెట్లు, రెమిడిసివిర్ లాంటి ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో పెట్టుకున్నాం. ఒకటే ఒక చిన్న సమస్య ఏంటంటే పేషెంట్ కనుక సింప్టమ్స్ రాగానే కనుక డాక్టర్ దగ్గరికి వస్తే 100% బకెట్ ఉండే ఆస్కారం ఉంది. కొద్దిమంది నాకేం కాదులే అని చెప్పి ఇళ్ళలో ఎవరైతే ఉంటున్నారో 4 రోజులలో 5 రోజులలో లంగ్స్ అన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళు మళ్ళీ కోలుకోవడం కూడా కష్టమవుతా ఉంది. ఈ కోవిడ్ లక్షణాలలో అనేక రకాల లక్షణాలు ఉన్నాయి. జ్వరము, జలుబు, దగ్గు, వీరేచనాలు, కాళ్ళమంటలు ఇలా అనేకం ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే ఎక్కువ భయంకరంగా పీడిస్తున్న మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది లంగ్స్ ఇన్ఫెక్షన్. ఇవాళ ఒకసారి సాచురేషన్ లెవెల్ తగ్గిన తర్వాత ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా వాళ్ళకు ఆక్సిజన్ లెవెల్ పెరగట్లేదు. అంటే ఆక్సిజన్ ఉన్నప్పటికి కూడా లంగ్స్ ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ లేక ఆ ఆక్సిజన్ని బ్లడ్కు పంపించేటువంటి కెపాసిటీ లేకపోవడం వల్ల మృత్యువాత పడతా ఉన్నారు. అందుకనే ఈ దమ్ము ఆయాసం అని చెప్పి ఎవరైతే అంటారో అలాంటి వాళ్ళు మాత్రం ఎక్కడ తాత్సారం చేయకుండా గంటల వ్యవధిలోనే ప్రభుత్వపరమైన హాస్పిటల్ కావాలని చెప్పి నేను కోరుతాను. మామూలుగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి రెమిడిసివిర్ కానీ, టొసిలిజుమాబ్ కానీ, ఫావిపిరావిర్ కానీ ఇవి పక్కకు పెడితే 10,000 రూపాయల లోపే ఆక్సిజన్ ఆ మందులంతా కలిపి 10,000 రూపాయల లోపే ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంది. అంతకు మిక్కిలు కనుక ట్రీట్మెంట్ చేయాలనుకుంటే 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రోజుకు 1,00,000, రోజుకు 2,00,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం లేదు. ఇలా ప్రజలు వాళ్ళు భయపడి ప్రైవేట్ హాస్పిటల్కి పోవడం వల్ల డిపాజిట్ చేస్తేనే మీకు బెడ్ ఇస్తాం, రోజు 1,00,000 రూపాయలు కడితేనే ట్రీట్మెంట్ ఇస్తాం అని 10 లక్షలు 15 లక్షలు ఏదైతే ఇలా ఖర్చు పెడతామో అంత బాధాకరమైన అంశం. నిన్ననే దీని మీద పూర్తి స్థాయిలోకి సమీక్షించడం, ఎవరైతే బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఇవాళ అడ్డగోలుగా ప్రజల మీద ఈ భారం పడేస్తుందో అలాంటి వాళ్ళ మీద చర్యలు చేపడతామని చెప్పి నిన్నే రివ్యూ చేశాం. ఇవాళ మా ప్రజలకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఐసీయూలను కానీ ట్రీట్మెంట్ కేంద్రాలు కానీ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ ఇప్పటికే చెస్ట్ హాస్పిటల్ ఉంది, ఫ్యూర్ హాస్పిటల్ ఉంది, కింకోటి హాస్పిటల్ ఉంది, ఇవాళ టిమ్స్ హాస్పిటల్ ఉంది. కాబట్టి సరిపోయినన్ని బెడ్లు ఉన్నాయి. మీరు దయచేసి భయపడి కార్పొరేట్ వైద్యానికి పోతేనే భర్తమైనటువంటి తప్పుడు దాంతో ఉండకండి. మీరు ప్రభుత్వంలో అంతకంటే గొప్పగా ఉన్నాయి. మీరు ఇవాళ మీకు ఆ వీడియోస్ కూడా నేను మొత్తం తిరిగినా పేషెంట్ పలకరించినటువంటి వాళ్ళని కూడా మీకు రిలీజ్ చేస్తాం. అందరి పేషెంట్ కూడా మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. 3-4 సార్లు డాక్టర్లు వస్తూ ఉన్నారు, 3-4 సార్లు నర్సింగ్ స్టాఫ్ వస్తూ ఉన్నారు. పేషెంట్ కేర్ కూడా బాగుంది బిడ్డ అని చెప్పి చెప్తా ఉన్నారు. రేపో ఎరుండో మళ్ళీ గాంధీ హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో వార్డ్ బై వార్డ్, రూమ్ బై రూమ్ అన్నీ కూడా తిరిగి అక్కడ ఏం ప్రాబ్లం ఉంది తెలుస్తాం. ఇవాళ దీనికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం. ఒక వారం రోజుల లోపల అది కూడా వస్తుంది. ఒకసారి లిక్విడ్ ఆక్సిజన్ అది కనుక ట్యాంక్ కనుక పెడితే ఈ ఆక్సిజన్ సమస్య ఉండదు. ఇవాళ వరంగల్ హాస్పిటల్లో అదేవిధంగా ఇక్కడ సరోజినీ హాస్పిటల్లో, చెస్ట్ హాస్పిటల్లో, కింకోటి హాస్పిటల్లో ఇలాంటి అన్నింటిలో కూడా లిక్విడ్ ఆక్సిజన్ పెడతా ఉన్నాం. ఈ సిలిండర్లు ఒకసారి దొరుకుతాయి, ఒకసారి దొరకవు, ఒకసారి షార్ట్ ఫాల్ ఉంటుంది. కాబట్టి ఒకసారి లిక్విడ్ ఆక్సిజన్ కనుక వస్తే వారం రోజులు 10 రోజుల వరకు ఆక్సిజన్ అంతా నిల్వ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్పిటల్లో
లిక్విడ్ సిలిండర్లు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ గచ్చిబౌలిలో ఇంతకుముందు చెప్పినట్టు గచ్చిబౌలిలో సరోజిని కంటి హాస్పిటల్లో 2, చెస్ట్ హాస్పిటల్లో 3, తిరుకోటి హాస్పిటల్ 4, ఫీవర్ హాస్పిటల్ 5, ఉస్మానియా హాస్పిటల్ 6, అన్నింటిలో కూడా ఇప్పుడు గాంధీ ఆల్రెడీ పెట్టున్నాం. అన్ని హాస్పిటల్లో కూడా లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు పెడతా ఉన్నాం. అది వచ్చిన తర్వాత ఆక్సిజన్ బాధ లేదు. ఇలా ఉన్న వల్ల కూడా 1000 బెడ్లు ఉంటే 1000 బెడ్ల కూడా ఆక్సిజన్ కావాలి. 1000 బెడ్లు ఉంటే 1000 బెడ్ల ఆక్సిజన్ మందుల కంటే ఇంపార్ట్ ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్ కొరత లేకుండా ఆదేశాలు 10వ తారీఖు లోపు ఈ శ్రీనల స్థానంలో బల్క్ ఆక్సిజన్ సిలిండర్లు కూడా రాబోతున్నాయి.